కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమను వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులకు యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ఏమంటే మన అందరం సంఘానికి సంఘం ఆదివారం వచ్చిందంటే బైబిల్ పట్టుకోవాలి, సంఘానికి పరిగెత్తాలి. కానీ అసలు సంఘానికి ఎందుకు వెళ్ళాలి అనేది ఈరోజు కొద్దిగా మనం చూసుకుందాం. 1 పేతురు 2:23 చూసుకుందాం. 1 పేతురు 2:23 సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే రక్షణలో ఎదగడానికి. రక్షణను ఏం చేసుకోవాలంటే ఎదిగించుకోవాలని, ఇంకొక విధంగా చెప్పాలంటే కోడి ఏ విధంగా అయితే తన గుడ్డును పొదుగుతుందో అలాగే మనము రక్షణను ఏం చేసుకోవాలంటే పొదిగించుకోవాలి. అంటే ఏంటండి, దాన్ని కోడి గుడ్డు పొదిగితే ఏమొస్తుంది దానిలో నుండి? ఆ సొన అంతా కూడా ఒక రూపాన్ని ఏర్పరచుకుని ఆ రూపము ప్రాణం పోసుకుని బయటకు వస్తుందండి 21 రోజుల తర్వాత. అవునా కాదా అండి? అలాగే రక్షణను ఏం చేసుకోవాలంటండి, పొదిగించుకోవాలంట. ఆ రక్షణను పొదిగించుకునే క్రమంలో మనం ఎక్కడికి వెళ్ళాలండి, ఎక్కడికి వెళ్ళాలంటండి, సంఘానికి లేకపోతే కూడికలకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఒక్కసారి చూసుకుందామండి 1 పేతురు 2:23
సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మయమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఏంటంటే కృతగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలతో ఏం చేయాలంటే రక్షణ విషయంలో ఎదగాలంటండి. వాక్యం దేంతో పోలుస్తున్నారండి? వాక్యాన్ని పరిశుద్ధ పేతురు గారు పాలతో పోలుస్తున్నాడండి. పిల్లలకు మనం ఏమిస్తామండి? పుట్టిన పిశువుల దగ్గర నుంచి నాకు తెలిసి అన్న ప్రసవం అయ్యేంత వరకు కూడా వాడికి పాలు తప్ప రెండోది పెట్టరు. ఫ్యారెక్స్ కూడా పెట్టరు నాకు తెలిసినంత వరకు. అన్న ప్రసన్న దగ్గర నుంచి ఫ్యారెక్స్ ఇంకోటి ఇంకోటి యాడ్ అవుతూ ఉంటాయి చిన్న. కానీ అసలు కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాలతో ఏం చేసుకోవాలంటండి? రక్షణలో ఎదగాలి. అంటే రక్షణలో ఎదగాలి అంటే ఏంటండి? అంటే రక్షింపబడిన దగ్గర నుండి పరిశుద్ధాత్మ చే పరిపూర్ణంగా పరిశుద్ధతలోనికి మనము ఎదిగింపబడినంత వరకు మనం ఎవరమండి? శిష్యులమేనంటండి. ఎవరమండి? శిష్యులమే. ఎప్పటి వరకు? రక్షణ యొక్క పరిపూర్ణతలోనికి మనము వచ్చే వరకు. రక్షింపబడిన దినము నుండి రక్షణ యొక్క పరిపూర్ణతలోనికి ఎదుగు వరకు. రక్షణ యొక్క పరిపూర్ణత అంటే ఏంటండి? లూకా సువార్త 1:65-75 వరకు ఒకటే చోట కూర్చోబడి ఉంటాయండి. అక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి మనలను రక్షింపను ఈ యొక్క రక్షణ కలుగజేసెను. ఏంటండి? మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి మనకు ఏం చేశాడంటండి? రక్షణ అనేది ఇచ్చాడు. అంటే రక్షణ యొక్క అంతం ఏంటండి? మనము మన శత్రువుల చేతి నుండి మనల్ని దూషించే వారందరి చేతిలో నుండి మనం ఏం చేయాలంటండి? తప్పించబడాలి. అంటే ఏంటి? మనకు శత్రు శేషము అనేది ఏం ఉండాలా ఉండకూడదా? ఉండకూడదు. అంటే మనకు శత్రువు అనేవాడిక ఉండడానికి అవకాశం ఉందా? అవకాశం లేదా? అంటే ఏంటండి? కీర్తనల గ్రంథం 110:1 నా గుడిపాశమున నీవు ఆసీనుడవై ఉండుము. అంటే ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? తండ్రి కుమారునితో ఏమని చెప్తున్నాడు? నీ శత్రువులు నీ పాదములకు పాదపీఠం. అంటే ఏంటి? ఈ వాక్యం నెరవేరాలి. అంటే మనకు శత్రుశేషం అంటే లేదు అంటే మన శత్రువుల మీద మనకేముండాలి? పూర్ణ అధికారము. ఇక్కడ పాదపీఠము అంటే ఏంటండి? వాటి మీద మనకేముంది? సంపూర్ణ అధికారము ఉంది. ఏంటండి? సంపూర్ణ అధికారం అంటే ఏంటండి? మనలను ఏదైతే ఏలుబడి చేయించున్నదో దాని మీద మనకి సంపూర్ణ అధికారం వచ్చినప్పుడు మన యొక్క మనము ఎందులో ఉన్నాము? రక్షణ యొక్క పరిపూర్ణతలోనికి దాటిపోయి ఉన్నాము. అంటే ఏంటండి? పడిపోయిన ఆదామృతిలోని పడిపోయిన ఆదామృతిలోనికి 100% మనం ఏం చేశాము? దాటిపోయాము. ఇది రక్షణ యొక్క పరిపూర్ణత అండి. ఇది క్రైస్తవులలో నెరవేరటం మనం చూడాలండి. ఏంటండి? ఇది క్రైస్తవులలో ఇంతవరకు ఎవరి జీవితంలోనైనా నెరవేరిందా అంటే నెరవేరిందండి. ఓరల్ రాబర్ట్స్ అని ఒక దైవజనుడు ఉన్నాడు అమెరికా దేశంలో. ఆయన పేరు మీద ఈ రోజున ఒక యూనివర్సిటీ కూడా స్థాపింపబడి ఉన్నది. వారి పిల్లలు దాన్ని నిర్వహించుచున్నారు ఇప్పుడు ఈ దినమున. అంతటి గొప్ప దైవజనుడిని నేను చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఏలియా వలె ఆయన ఈ లోకాన్ని దాటిపోయి ఉన్నాడండి. టిబి జాషువా గారు కూడా అటు అలా దాటి వెళ్ళలేదు. ఆయన వెళ్ళిపోతున్నట్టుగా ఏమండి, ఆయన ఏ సమయంలో ఏ క్షణములో ఈ లోకాన్ని విడుతారో ఆయన భార్యకి కానీ ఆయన కుమారులకు కానీ ఆయన యొక్క దగ్గర ఉన్నటువంటి వైజ్ మెన్లకు కూడా తెలియలేదండి. కానీ ఓరల్ రాబర్ట్స్ విషయంలో కుటుంబ సభ్యులకు ఏ క్షణమున ఆయన ఇక్కడ నుండి విముక్తి పొందుతాడు ఈ లోకం నుండి తెలియబడిందండి. ఆయన సమీపస్తులకి గడియ తెలియబడిందండి. ఆయనకి కొంత మట్టుకు తెలిసినటువంటి వారికి రోజు తెలియబడిందండి. చూస్తున్నారా? ఆయనకి బహు సమీపంగా ఉన్నటువంటి వారికి ఏం తెలియబడిందండి? ఆయన ఏ గడియలో ఏ క్షణమున ఆయన ఈ లోకాన్ని విడతాడో తెలుసండి. కొంత దూరస్తులకి ఏ గడియలో ఆయన విడతాడో తెలుసు. ఇంకొంత దూరస్తులకి ఆయన ఏ దినమున వెళతాడో తెలుసండి. అటువంటి దైవ భక్తుడండి ఓరల్ రాబర్ట్స్. ఆయన ఏలేదండి, ఆయనకి ఏదైనా రోగం వచ్చి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయన తన భార్యకు చెప్పేది ఒకటే ఒక మాట,
ఉన్నటువంటి డబ్బులో డబ్బులో పెద్ద మొత్తంలో ఒక కానుకను సిద్ధపరచు. ఎప్పుడైతే ఆ కానుక ఏమండి బయటికి వెళ్ళిందో ఆ క్షణము నుండి ఆయన బాగుపడేవాడు అంటాడు. అలా ఆయన ఎన్నోసార్లు ఎన్నో మన్న గండాలను జయించినటువంటి వాడండి. మంచి వృద్ధాప్యంలో పడకలో లేడండి, ఏ వ్యాధి వచ్చి ఆయన పోలేదండి. సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఈ లోకాన్ని వదిలిపెట్టినటువంటి దైవజనుడు ఓరల్ రాబర్ట్స్. ఏమండి ఇక్కడ చూస్తే ఏంటండి అంటే ఏంటంటే రక్షణ యొక్క పరిపూర్ణతలోనికి ఆయన వెళ్ళాడు. అపొస్తలులను చూసుకున్నా వారు ఏ రోగంతో కూడా ఉండి వాళ్ళు వెళ్ళిపోలేదండి. వాళ్ళంతటా వాళ్ళు తమ ప్రాణములను ప్రాణములను వదిలిపెట్టారండి. తమ సమయం అయిపోయినదని వారు ఈ లోకాన్ని వదిలిపెట్టారు తప్ప, వాళ్ళంతటా వాళ్ళు వదిలిపెట్టారు తప్ప వాళ్ళ ప్రాణాలను అపహరించగలిగేవాడు ఎవడునో లేడండి. ఏసయ్యతో పాటు ఉన్నటువంటి శిష్యులలో వారందరూ కూడా ఏసయ్య వల్లే తమ ప్రాణాలను తాము వదిలేరే తప్ప ఎవడును వాటిని దొంగలించలేదు. అటువంటి సాక్ష్యాలను ఈ రోజున మనం చూడబద్దులమై ఉన్నామండి. తమ దేవుణ్ణి ఎరుగు వారు ఏం చేస్తారంటండి గొప్ప కార్యములు చేస్తారు. మరి తమ దేవుణ్ణి ఎరుగు వారు గొప్ప కార్యములు చేస్తారు. టీబీ జాషువా లాంటి జన దైవజనులు ఈ రోజున చూసుకుంటే ఆఫ్రికా దేశంలో పులవమంటూ ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో సార్, ఆఫ్రికా దేశంలో కాదు, ఆఫ్రికా ఖండంలో గొప్ప గొప్ప దైవజనులు ఉన్నప్పటికీ మరి వారి యొక్క అంతము కూడా ఏలియాల వల్లే ఓరల్ రాబర్ట్స్ వల్లే ఉండాలని ఆశపడుతున్నాను. దేవుడు అటువంటి దైవజనులను లేపునుగాక, అటువంటి సాక్ష్యాలను ఈ కడవరి దినాలలో మనకిచ్చునుగాక. కడవరి మందిరము యొక్క మహిమ మునపటి మందిరము యొక్క మహిమను మించినది అంటే ఇప్పుడు ఇటువంటి కార్యాలు జరగాలండి. ఆది అపొస్తలుల్లో ఏ విధంగా అయితే భూమిని తలకిందులు చేశారనేటువంటి మాటను వారు పుచ్చి పునిపచ్చుకున్నారో, సాక్ష్యాలను పొందుకున్నారో, అటువంటి సాక్ష్యాలను పొందుకున్నటువంటి వారు ఇప్పుడు లేవాలండి. తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యములు చేయించాలంటే గొప్ప గొప్ప కార్యాలు జరగాలి. అమెరికా దేశంలో ఫ్లోరిడా రాష్ట్రంలో అత్యంత భయంకరమైన ప్రదేశమైనటువంటి మియామీ పట్టణములో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజను దగ్గరికి వెళ్ళి అప్పు ఆ దగ్గర గొప్ప కార్యాలు ఏంట్రా అంటే అప్పులు తెచ్చబడతాయండి. ఏంటండి ఎంత పెద్ద మొత్తంలో నీకు అప్పు ఉన్నా దైవికముగా ఆ అప్పు ఏం చేయబడుతుంది? కొట్టివేయబడుతుంది. దైవికంగా అప్పిచ్చిన వారు నీవు కట్టిన అవసరం లేదని మెసేజ్లు వస్తాయండి. అటువంటిది ఇప్పుడు భారతదేశంలో అత్యంత బడుగు వర్గముగా ఏమండి పనికి మాలినటువంటి వారి దేవుడిగా ఏమండి బలహీన బడుగు బలహీన వర్గాల దేవునిగా పేరు ఉన్నది అంటే ఇప్పుడు ఆ పేరు కొట్టివేయబడాలి అంటే ఆ బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు ఏలుబడి చేసే స్థితిలో ఉండాలండి. అప్పుడే ఆ పేరు కొట్టివేయబడుతుంది. యేసు ప్రభు వారి బిడ్డలే అంటే దరిద్రులు కాదు, ధనవంతులు, బహు సమృద్ధి గలవారు, బహు కరుణాప్రియులు, బహు ప్రేమ గలవారు అనే మాట బయటికి రావాలండి. అది రావాలి అంటే ధన సమృద్ధిగా ఉండాలండి. ధన సమృద్ధిగా ఉండడం అంటే ధనాన్ని మనము వెనకాల పోగేసుకోవడం కాదు, కానీ ఆ ధనము అనేకులకు ఆశ్రయం అవ్వాలి, అనేకులకు అదేం చేయాలండి ఉపయోగపడాలి. యోహాను సువార్త 1:4 చూసుకుందామండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము యేసులో జీవం ఉంది కానీ ఆ జీవం మనుషులకు వెలుగవ్వకపోతే ఆ జీవం వలన ఏమవలన ఎవరికి ప్రయోజనము? ఇప్పుడు దాని గురించి మనం చదువుకునే వాళ్ళమా? ఆయనలో జీవం ఉంది, క్రీస్తులో జీవం ఉంది, ఆ జీవము ఇతరులకు ఏమైందండి? వెలుగైంది. కాబట్టి ఈ రోజున క్రీస్తు గురించి చదువుకుంటున్నా, లేకపోతే క్రీస్తు ఇవ్వడం మనం ఇవ్వడము. ఆ క్రీస్తు గురించి రాయబడేది కాదు, మనం చదువుకునే వారము కాదు, కానీ ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నట్లే మన దగ్గర ధనము ఉందంటే ఆ ధనము కూడా ఇతరులకు ఉపయోగపడాలండి. ఎంతసేపు నేను, నా కుటుంబము, నా సంఘము, నా స్నేహితులు, నా బంధువులు అనే గీతలు ఏ విధంగా అయితే మనం చెరిపేసుకుని ముందుకు వెళ్తేనే మనము క్రైస్తవులమండి.
నేను నా సంఘము నా యొక్క బంధువులు నా స్నేహితులు నా శ్రేయ శ్రేయాభిలాషులు ఇంకా నా అని ఎంత ఉంటాయో ఆ నా అనే గీతను చెరిపేసుకుని ముందుకు వెళితేనే నాలో జీవం ఉన్నది ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది అపోస్తలులను మీరు చూసుకుంటే తమ బంధువులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలేదండి ఆదిమ సంఘములో గొడవ వచ్చి గ్రీకు భాషని వృద్ధులను సరిగా చూడటం లేదని పట్టించుకోవడం లేదని ఒక అంశము లేవనెత్తినప్పుడు మేము ప్రార్థనలోనూ వాక్యములోనూ ఉండక పంచిపెట్టే పరిచర్యలో ఉంటే సంఘం వర్ధిల్లదని ఆదిమ అపోస్తలులు ఏడుగురిని ఏర్పరిచి వారి మీద తమ తలలు ఉంచి చేతులుంచి వారిని అభిషేకించి ఏమండి పంచిపెట్టే పని మీద ఉంచారు వాళ్ళు వాళ్ళ బంధువులు కాదు ఏమండి ఇతరులు కాదు కానీ ప్రభువును ప్రేమించి ప్రభు సేవకు అప్పగించుకున్నటువంటి వారు అలాగే ఈ రోజున నా బంధువులు నా స్నేహితులు నా శ్రేయోభిలాషులు నా కుటుంబము నా సంఘము నా అనే దానిని మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళకపోతే మనం ప్రమాదంలో ఉన్నామండి అంటే ఎందులో వర్ధిల్లట్లా ఒక గీత గీసుకుని ప్రేమలో వర్ధిల్లడము లేదు ఏం చేయట్లేదండి ప్రేమలో వర్ధిల్లడం లేదు ప్రేమలో వర్ధిల్లడం లేదంటే ఏమి ఉన్నాయండి అసూయ ద్వేషం ఇంకా చూసుకుంటే అనురాగ రహితులు తల్లిదండ్రుల ద్వేషకులు తల్లిదండ్రులను ద్వేషించేవారు తల్లిదండ్రులను అవిధేయులు ఏమండి ఇంకా డైరెక్ట్గా ఒక లిస్ట్ ఇస్తాడు ఆ పౌలు గారు అంతిమ దినంలో ఏముంటుందంటే ప్రేమ చలారిపోద్దా ప్రేమ ఏమైపోద్ది పొంగుద్దా ఏమండి పాలు వేడి పెడుతుంటే పొంగుతాయా లేకపోతే నీళ్ళు పోతుంటే పొంగుతాయా నీళ్ళ నీళ్ళలో పాలను తీసుకెళ్ళి వేడివేడి పాలను తీసుకెళ్ళి నీళ్ళల్లో పెడితే పొంగుతాయా ఇంకా మంట పెంచితే పొంగుతాయా అంటే ప్రేమను పొదుగు కొనవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అంతిమ దినమున నిలిచినవి మూడండి ఒకటి ప్రేమ నిరీక్షణ విశ్వాసము ఈ మూడింటిలో కూడా ఏమంటాడు పౌలు భక్తుడు ప్రేమయే ఘనమైనది అంటాడు ఈ మూడింటిలో కూడా ఏది ఘనమైనదండి ప్రేమయే ఆత్మ లేని వాడు నా వాడు కాడు అంటాడు ఇంకొక చోట ప్రేమ లేని వాడు నా వాడు కాడు అంటాడు అంటే ఏంటండి ఆత్మ ప్రేమ ఏకమై ఉన్నాయా విడదీయబడి ఉన్నాయా ఏకమై ఉన్నాయి ఆత్మానుసారంగా నడిచి వారు నా కుమారులై ఉన్నారంటాడు ఇంకొక చోట ఆత్మానుసారం ఏంటండి అంటే ఏంటండి ప్రేమానుసారముగా ప్రేమను పంచిపెట్టే వారంగా మనం ఈ లోకములో జీవిస్తేనే మనకి దేవునికి కనెక్షన్ అండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుంటే కరుణించువారు కనికరము గలవారు ఏం చేస్తారండి కనికరము పొందుదురు అంటే దేవుని యొక్క కరికరము నీలోనికి రావాలి అంటే నీవు ఏం పొందుకోవాలి ఒక దానిని విత్తాలి అంటే ఏంటండి ఆత్మ సంబంధమైనది ప్రతిదీ కూడా ఏ విధంగా ఉందండి విత్తనము పోలి ఉన్నది నువ్వు ఏ విత్తనము అయితే విత్తుతావో ఆ పంట నువ్వు కోసుకుంటావు అర్థమవుతుందండి ప్రేమ అనే విత్తనాన్ని విత్తుకుంటే నువ్వు ప్రేమను కోసుకుంటావు అనురాగం అనే పంటను విత్తితే అనురాగం అనే పంట నువ్వు కోసుకుంటావు నీకే పంట కావాల్సి ఉన్నదో ఆ పంట నువ్వు ఏం చేసుకోవాలి విత్తుకోవాలి మన క్రైస్తవులకు వచ్చినటువంటి గొడవ ఏంట్రా అంటే సమాధానం కావాలండి ఇంట్లో సమాధానం లేదు పాస్టర్ ప్రార్థన చేయి ఏం చేయాలండి పాస్టర్కి ఏం పని లేదు ఇక ప్రార్థన చేయి వస్తూ ఉంటారు రుక్కు కట్టుకుని ప్రార్థన చేసుకుంటూ కూర్చోవాలి కానీ అసలు నీకు ఏం కావాలంటండి యెషయా సమాధానం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యెషయా గ్రంథం 17వ అధ్యాయం యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం నీతి వలన సమాధానము కలుగును నీతి వలన నిమ్మ నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును నీతి వలన ఏం కలుగుతుందండి సమాధానం కలుగు నీకు సమాధానం కావాలంటే నువ్వు నీతిని విత్తుకోవాలి వచ్చి ప్రార్థన చేయండి జ్ఞానం కలిగి అడుగుతున్నావు జ్ఞానం లేక అడుగుతున్నావా ఏంటో అర్థం కాదు మళ్ళీ అమ్మ ఎప్పటి నుంచి సభ్యురాలు ఎప్పుడు అమ్ముకున్నావమ్మా 30 ఏళ్ళైందండి అమ్ముకుని ఎంతైందండి 30 ఏళ్ళండి 30 ఏళ్ళగా ఏం చేస్తున్నారండి ప్రార్థన చేస్తున్నా అండి ఏం చేస్తున్నారండి
కానీ నీకేది అవసరమో దాన్ని విత్తుకో. నీవు ఈ రోజున ఏదైనా విత్తుకుంటే దానికి ఫలితమో నీకు వస్తుంది ఎప్పటికో అప్పుడు. అసలు నీ విత్తనమే విత్తకున్నా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏంటండి ఏ బిజినెస్? దైవుడు నిన్ను తన దైవత్వంలో తన గుణములో ఎదిగించాలని చూస్తుంటే నువ్వు ఎదగకుండా ఏం చేస్తున్నావు? ఏడుస్తా కూర్చున్నావు. ఏం చేస్తా కూర్చున్నావు? కానీ ఈ నూతన సంవత్సరముల ఈ నూతన సంవత్సరములో నువ్వు చేయవలసినది విత్తనములు విత్తుకోవాలి. నీకేది కావాలి? నీకు నీకు సమాధానం కావాలండి. సమాధానం ఎందులో ఉంది? యెషయా గ్రంథం 32:17 ప్రకారము నీతి వలన సమాధానము కలుగును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము. అంటే ఏంటండి నిమ్మలము అంటే? ప్రశాంతత, నిబ్బరము అంటే ధైర్యము. ఈ రెండు కూడా నీకు నీతి వలన వస్తున్నాయంట. ఈ రెండునా మొట్టమొదటి సమాధానం అంటే నీతి అనే విత్తనాలు నువ్వు విత్తుకుంటే నువ్వు కోసుకునే ఫలాలు ఎన్ని? మూడు ఫలాలు. ఒకటి సమాధానము, రెండు ప్రశాంతత, నిమ్మలము. అంటే నీ అంతరంగములో బయట ఎటువంటి ఉన్నా నీ అంతరంగంలో ఎటువంటి ఉంటావు? నో వేవ్స్. నీటిలో రాయేస్తే వస్తుందే, తరంగాలు పుడతాయంటమే. ఆ తరంగాలు ఉంటాయా? ఉండవు. లోపల తరంగాలు ఉండవు, బయట నీకు ఏముంటుంది? సమాధానం ఉంటుంది, తర్వాత ఏముంటుంది? ధైర్యము ఉంటుంది. మూడు ఫలాలు ఎందుకు ఏ విత్తనంలో వస్తున్నాయి? నీతి అనే విత్తనమును. మత్తయి సువార్త 6:33 ఏంటి? మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుటప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహింపబడును. అంటే మొట్టమొదట మనం నీతిని వెతకడం లేదు కాబట్టి మనలో ఏమి లేదు? సమాధానము లేదు. వచ్చేసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి కదమ్మా. ప్రతి దానికి ప్రార్థన అనేది ఏంటిదమ్మా? పరిష్కారము కాదు. క్రైస్తవులారా తెలుసుకోవాలండి. అలా అని ప్రార్థన వలన ఏం ప్రయోజనం లేదంటారా అని అడిగితే, ప్రార్థన వలన ప్రయోజనం ఉన్నది కానీ శాశ్వత పరిష్కార ప్రార్థన చూపదు. ఒకవేళ నీకు ఆర్థిక ఇబ్బందులు ఉండి ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలని నువ్వు ప్రార్థిస్తే ఆ ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి, కానీ మరలా పుట్టకుండా ఉంటాయా? పడతాయి. మరలా మరలా నువ్వు దాంట్లో ఏం చేస్తావు? పడతా ఉంటావు. మళ్ళీ ప్రార్థన చేసుకోవట్లే అయ్యే ఎప్పటికప్పుడు ఆ గుంటలో చేస్తాయి తప్ప పైకెళ్ళవు. పైకి ఇంతసేపటికి ఎలా ఉంటుంది? మొక్కలానే ఉంటుంది. ముద్దు ముద్దు ఏది కదూ, చెట్టు ఎదగదు ఎంతసేపు. అందుకని ప్రతి సమస్యకు మా యొక్క మూలము జ్ఞానము. ప్రతి సమస్య యొక్క మూలం ఏంటండి? జ్ఞానము. జ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటండి అంటే, జ్ఞానము అనేది ఈ మధ్య చూసుకుంటే స్వామి దగ్గర గ్రంథం 8:1 చూసుకుంటే జ్ఞానం ఏం చేస్తుందండి? సంత వీధిలో నిలబడి బిగ్గరగా అరుస్తుందంటండి. ఏమని? జ్ఞానము లేని వారులారా జ్ఞానము పొందుకోనుడి అని. జ్ఞానం వల్ల లాభం ఏంటి? జ్ఞానము మనలో నుండి అంధకారాన్ని తీసివేస్తుంది. లేదు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే, జ్ఞానము ముసుకును తీసివేస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందండి? ముసుకును తీసివేస్తుంది. ఆ జ్ఞానం అనేది మనకున్నటువంటి ముసుగులను తీసివేసినప్పుడు మనం ఎదుటి వారిని మనం ఎలా చూడగలుగుతామండి? ఎలా చూడగలుగుతాం? ముసుకుంటే విధంగా చూడగలుగుతాం. ముసుకు అంటే మసకబారకుండా చక్కగా చూడగలుగుతాం. నువ్వు ఎప్పుడైతే చక్కగా చూడగలుగుతావో ఈ లోక సంగతులన్నిటి అన్నీ కూడా నీకు తెలియబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వంగిపోయాడంటే ఏ ఆత్మ వలన వాడు పట్టబడ్డాడు, ఎందుకు వాడు ఎక్కడ ఎప్పుడు ఎందుకు పట్టబడ్డాడో చెప్తాడండి. ఆఫ్రికా దేశంలో నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారండి. ఆయన ప్రవచనానికి ముందు అమ్మాయి పేరు చెప్పి, అమ్మాయో అబ్బాయో పేరు చెప్పి, వాళ్ళు ఏ తేదీన పుట్టారో చెప్పి, ఏమండి వాళ్ళకు తెలియని వాళ్ళు ధరించుకున్నటువంటి దుస్తులను గురించి చెప్పి, లేకపోతే వాళ్ళ యొక్క గతంలోని జరిగిన సన్నివేశాలను చెప్పి, ఏమండి వారిని ముందుగా పేరేసి భవిష్యత్తును ఆయన ప్రకటిస్తాడండి. వారి వర్తమానమును వారి భవిష్యత్తును ఆయన ఏం చేస్తాడండి? ప్రవచిస్తాడండి. ఎలా తెలుసుకుంటున్న ఎలా వెళ్తున్నాడండి వెనకాలకి? వారిని తేటగా ఆత్మలో చూచుచున్నాడు కాబట్టి. ఎలా చూచుచున్నాడు? ఆయనకున్నటువంటి ముసుగు తొలగింపబడింది. యేసు నామములో యేసు ప్రభువారు ఆయన యొక్క ముసుగును తీసివేయగలిగినటువంటి దేవుడు నీ ముసుగును కూడా తీసివేయగలడానికి సమర్థుడు.
ఒక్కరికి చేసిన దానిని దేవుడు సమస్త అందరికీ చేయగలడు. అందరికీ ఏం చేయగలండి? చేయగలడు. అందుకనే దావీదు భక్తుడు ఏమంటున్నాడు, మీరు ఎంత వృద్ధులైనప్పటికీ మీకంటే నాకు అధిక జ్ఞానము కలదు, ఎందుకంటే నేను నా యొక్క నా దేవుని యొక్క వర్తమానములను లేకపోతే నా దేవుని యొక్క సందేశములను లేక నా దేవుని యొక్క అద్భుత కార్యములను నేను తలపోయుచున్నాను. ఏం చేస్తున్నాడంటే తలపోయుచున్నాడంట. కీర్తన గ్రంథం 133:1 చూసుకుంటే ఏమిటండి, ఆయన చేసిన అద్భుత కార్యములలో దేనిని మరవకూడదంటాడండి. దావీదు భక్తుడు ఎప్పుడైతే ఆయన చేసిన అద్భుత కార్యములను తలపోయిచు ముందుకు వెళ్ళిచున్నాడో ఏమంటున్నాడండి, నాకు వృద్ధుల కంటే అధిక జ్ఞానము కలదు. ఈ డైలాగ్ మనం కూడా వేయాలండి. దావీదు యొక్క కృపలను తలంచుచు ఏమండి, మనము కూడా దావీదు వలె ఆ యొక్క డైలాగ్ వేయాలండి. ఏమనండి, ఈ లోకంలో ఉన్న వారందరికంటే నాకు ఎక్కువ జ్ఞానము కలదు, ఎందుకంటే నేను నా దేవుని యొక్క అద్భుత కార్యములను తలపోయిచున్నాను, తలంచుచున్నాను, మనస్కరించుచున్నాను, మనసు పెట్టుచున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాండి. పరిశుద్ధుడా, పరమాత్ముడ, పరమశక్తి సంపూర్ణమైన దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంపూర్ణుడమైనటువంటి దేవ, కనికర సంపన్నుడా, మహిమోన్నతుడా, మహిమాన్వితుడమైనటువంటి దేవ, యుగములకు పూర్వమును ఇప్పుడునో సర్వయుగంలోనూ ఏకరీతిగా ఉండేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానానికి రావడానికి మీరు మాకు నాకు ఇచ్చిన తరుణానికై నీకు వందనములయ్యా. అయ్యా సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరమతైన తండ్రి ప్రభా, నాయన మీ కృపా సింహాసనం సమీపించిన మీరు మాకు నాకు ఇచ్చిన ఈ తరుణానికై నీకు వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క పరమతైన తండ్రి ప్రభా, నాయన ఏ బలహీనల చేత పట్టబడి ఉన్నారో పరమతైన తండ్రి ప్రభా, దేవా నాతో నా బలహీనత అన్నిటిలో నుంచి వారిని విడిపించి వారిని బలహీనతలు వారిని బలంగా చేసి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోవడం నజరేయుడైన యేసుక్రీస్తు నా ప్రభు తల నొప్పి చేత ప్రభుత్వం తండ్రి ప్రభు తల తిప్పు చేత బాధింపబడుతున్న వారు ఉన్నారు నాయన, వారి ఆ బంధకములలో నుండి ఇప్పుడే విడిపింపబడుతురు గాక. వారికి నూతన ప్రభుత్వం తండ్రి ప్రభు నాయన ఆరోగ్యం చేకూరును గాక. నరాల బలహీనతల ప్రభుత్వం తండ్రి ప్రభు నాయన దాన్ని ఏ స్నాలు బంధిస్తున్నాం ప్రభుత్వాన్ని. నరాల బలహీనత బాధపడుతున్న వారికి పరమతం తండ్రి ప్రభు వారు ఇప్పుడే పరమతం తండ్రి ప్రభు నాయన బలం పొందుకుందరు గాక. ఏ స్నామంలో ప్రభుత్వాన్ని పరిపూర్ణమైన విడుదల ప్రభు చేసిన ప్రభుత్వం తండ్రి ప్రభు, ఎవరు ఏ బంధకం చేత బంధింపబడినప్పటికీ వారికి ఆ బంధకంలో నుండి ప్రభుత్వం తండ్రి ప్రభు నాయన నాయన విడిపింపబడుదురు గాక. ఏ స్నోములో వారికి వెలుగు కలుగును గాక నా తండ్రి ప్రభు నాయన. వారిలోనికి ప్రభుత్వం తండ్రి ప్రభు నాయన ఈ పునరుద్ధానం యొక్క జీవాన్ని విడుదల చేయించాను తండ్రి. ఏ సురక్తంలో వారు కడగబడి ఉండగా ప్రభుత్వం ఇక ఏది వారి మీద ఏలుబడి చేయకుండా ప్రభుత్వం వారు దాని మీద అధికారం పొంది ప్రభుత్వం నేను మనమని కృపను ధన్యతను మీరు మాకు నాకు దయచేసి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నాం. ఏ సునామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.